డైరెక్టర్ గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా ఈ రోజు ఉదయం రిలీజ్ అయింది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆనందాన్ని జోష్ని నింపిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీమియర్స్తో సండర్ చేసిన ఈ సినిమాను చూసి ఓవర్సీస్ ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా నందమూరి నటసింహ బాలకృష్ణ పక్కన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇకపోతే వీరసింహారెడ్డి సినిమాపై పాజిటివ్ అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. కొంతమంది బాలయ్య మాస్ జాతర చేస్తున్నాడు, ఫస్ట్ హాఫ్ సూపర్, యాక్షన్ సీన్స్తో బాలయ్య అదుర్స్ రచ్చరచ్చ చేశాడంటూ రకరకాలుగా ఆయన అభిమానులు ట్విట్టర్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్ళి ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ అంటూ డిక్లేర్ చేస్తున్నారు. ఒకరేమో థియేటర్లో మాస్ జాతర జరుగుతోంది అంటూ మరికొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఇలా వరుసగా ట్వీట్లతో బాలయ్య సినిమాపై రివ్యూ చేస్తూ అదరగొట్టేస్తున్నారు అభిమానులు. జై బాలయ్య అంటూ ప్రేక్షకుల నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇది కదా సంక్రాంతి పండుగ అంటే అంటూ కూడా పండుగ రాకముందే స్పెషల్ ట్రీట్ లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ మాస్ జనాలకు పూనకాలే అంటూ ట్వీట్ చేస్తూ ఉండడం గమనార్హం. సోషల్ మీడియాలో రకరకాలుగా ట్వీట్లు చేస్తూ బాలయ్య గురించి పొగిడేస్తూ తెగ పండుగ చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాకి కూడా నెగిటివ్ కామెంట్స్ పట్టలేదు. కొంతమంది పక్కా ఫ్లాప్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఫోన్ ఫుల్ ఛార్జ్ పెట్టుకుని వెళ్ళి బోర్ ఫీల్ అవుతారు, సినిమాను చూడడం కంటే టైం పాస్ కోసం ఫోన్ చూడడం బెటర్ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా యావరేజ్ ట్యాంక్ సొంతం చేసుకుందని సమాచారం.